పరోపకారీ పాపన్న కథలు అందులో 37వ కథ పెళ్లి కానుక. చాలా సంవత్సరాల తర్వాత పాపన్న ఒకసారి సకుటుంబంగా తన అత్తవారింటికి ఒక నెల రోజుల పాటు వెళ్ళవలసిన అవసరం వచ్చింది. అందుచేత అతను తన ఆవును లేగను పొరుగింటి వాళ్ళ పోషణలో ఉంచి మిగిలిన కోడెదూడను గొడ్లను కాసే సుబ్బడి వద్ద ఉంచాడు. పాపన్న తిరిగి వచ్చేదాకా ఆ దూడ సుబ్బడి ఇంట్లోనే ఉండి సుబ్బడి కూతురు మల్లికి బాగా మాలిమి అయింది. తన దూడను తోలుకుపోవడానికి సుబ్బడింటికి వెళ్ళిన పాపన్న ఆ దూడ మల్లిని రాచుకు రాచుకు తిరగడము, దూడను తీసుకుపోతారు కదా అని మల్లి కన్నీరు కార్చడము చూసి, దూడ మీ ఇంటికి బాగా అలవాటైనట్టుందే అన్నాడు సుబ్బడితో. మరేం లేదండి, మా మల్లికి దూడంటే ప్రాణమైపోయింది. మళ్ళీ ఏం చెప్పినా దానికి అర్థమవుతుంది. మూగజీవమైతే మాత్రమేం, భలే బుద్ధిగల దూడండి అన్నాడు సుబ్బడు. చూడు సుబ్బడు, దూడకు మీ ఇల్లే అనువుగా ఉంటుంది, దాన్ని నువ్వే ఉంచుకో అన్నాడు పాపన్న. బీదవాణ్ణి, దూడ ఖరీదు ఇచ్చుకోలేను బాబు, ఇచ్చుకోగలిగితే ఉంచుకోవాలనే ఉన్నది అన్నాడు సుబ్బడు. నిన్ను ఖరీదెవడడిగారా, ఊరికే ఇచ్చాను తీసుకో, ఇక నుంచి ఆ దూడ నీదే, నీది మల్లిదీను సరేనా అని పాపన్న ఇంటికి వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి. మల్లికి పెళ్ళీడు వచ్చింది. గిత్త కూడా ఏపుగా పెరిగింది. దాన్ని అమ్మ చూపితే ఎవరైనా ఎగరేసుకుపోతారు. అందుచేత గిత్తను అమ్మి కూతురికి పెళ్లి చేయాలని సుబ్బడు ఆలోచన చేశాడు. ఈ ఆలోచనను సుబ్బడు పాపన్నకు తెలియజేసి అతని సలహా అడిగాడు. అలాగే చెయ్యమన్నాడు పాపన్న. సుబ్బడు గిత్తను అమ్ముతున్నట్టు తెలియగానే సోమయ్య అనేవాడు దాన్ని కొనాలని నిశ్చయించాడు. అతనికి పాపన్న తెలుసు. పాపన్నను అడ్డం పెట్టి బేరం చేస్తే చౌకగా దొరుకుతుందనుకుని పాపన్న వద్దకు వచ్చి, పాపన్న నువ్వు సుబ్బడికిచ్చావు చూడు, ఆ గిత్తను సుబ్బడు అమ్ముతున్నాడని తెలిసింది, కొందామనుకుంటున్నాను అన్నాడు సోమయ్య. కొనుక్కో, నా అభ్యంతరమేమీ లేదు, అన్ని హక్కులతోనూ నేనా దూడను సుబ్బడికిచ్చేశాను అన్నాడు పాపన్న. బేరం చెయ్యడానికి నువ్వు కూడా నా వెంటరా, అది నాకు సుబ్బడికి కూడా మంచిది అన్నాడు సోమయ్య. పాపన్న తన వెంట ఉండి గిత్తను కొనిపిస్తూ ఉంటే సుబ్బడు పూర్తి ధర అడగలేడని సోమయ్య నమ్మకం. ఆ దూడ ఒకప్పుడు పాపన్నదే కదా. పాపన్న సోమయ్య వెంట వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. తానే దగ్గర ఉండి అమ్మిస్తే సుబ్బడు కూడా తృప్తి పడతాడని పాపన్న అభిప్రాయపడ్డాడు. ఇద్దరూ కలిసి సుబ్బడి ఇంటికి వెళ్ళారు. అంతా విని సుబ్బడు పాపన్నతో, మీరు ఎంతకివ్వమన్నా ఇచ్చేస్తాను అన్నాడు. మధ్య నేను చెప్పడం దేనికి సుబ్బడు, ఆ గిత్త నీదే, దాన్ని నువ్వు ఎంత కమ్మదలిచావో చెప్పేయి, ఇష్టమైతే కొంటారు లేకపోతే మానేస్తారు అన్నాడు పాపన్న. అలా అయితే గిత్తను 100 రూపాయలకు అమ్మేస్తానండి, నలుగురిని అడిగి తెలుసుకున్నాను, అది దానికి న్యాయమైన ధరే, కాదంటారా, మీరే ఏదో ధర చెప్పండి, మారు మాట్లాడకుండా ఇచ్చేస్తాను అన్నాడు సుబ్బడు పాపన్నతో. సోమయ్య పాపన్నను అవతలికి తీసుకుపోయి, ధర చాలా చెబుతున్నాడు, 50 రూపాయలకి ఇయ్యమని చెప్పు, నువ్వు చెప్పిన ధరకిస్తానంటున్నాడు కదా అన్నాడు. వాడి గిత్త, వాడు కోరిన ధరకు వాడమ్ముకుంటాడు, ధర జాస్తి అని తోస్తే కొనకు, అంతేగాని దాన్ని ఇంత ధరకు అమ్మమని వాడితో నేనెలా అంటాను అన్నాడు పాపన్న. అయితే నీ వల్ల నాకు ఏం సహాయమైనట్టు అన్నాడు సోమయ్య. అదేమో నీకే తెలియాలి, నేను రాకపోతే వాడింకా జాస్తి ధర చెప్పేవాడేమో, వాడు చెప్పిన ధర నీకు అన్యాయమని తోస్తే గిత్తను కొనకు అన్నాడు పాపన్న. నువ్వేదో ఉరగబెడతావనుకున్నాను, చాలే అంటూ సోమయ్య కోపంగా వెళ్ళిపోయాడు. పాపన్న సుబ్బడి దగ్గరికి తిరిగి వచ్చి, సుబ్బడు నువ్వడిగిన ధర సోమయ్యకు నచ్చలేదు, ఒక పని చేద్దాం, నీ గిత్తను 100 రూపాయలకు నాకే అమ్మి పిల్ల పెళ్లి చేసేయి అన్నాడు. ఎంత మాట బాబు, మీ గిత్తను మీకే అమ్మటమా, కావాలంటే ఊరిగనే తీసుకోండి, పిల్లదాని పెళ్ళి ఏదో విధంగా అవుతుంది, పెళ్ళికింకా తొందరేమీ లేదులేండి, సంబంధమే చూడలేదింకా, డబ్బు చేతబెట్టుకుని సంబంధం చూద్దామనుకున్నాను, మీరిచ్చిన గిత్త మూలాన్నే పెళ్లి జరుగుతుందని నా నమ్మకం అన్నాడు సుబ్బడు.
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రామయ్య అనే అతను అటుగా వచ్చి ఏమిటి సంగతి అని అడిగాడు. పాపన్న అంతా చెప్పాడు. రామయ్య గిత్తను చూసి 100 రూపాయలు చెయ్యగల గిత్తే, మరొకరెందుకు, దీన్ని నేనే కొంటాను. ఇదిగో ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఈ 10 రూపాయలు బయానా కింద ఉంచు, మిగతాది రేపు తెచ్చి ఇచ్చి గిత్తను తోలుకుపోతాను అంటూ సుబ్బడి చేతిలో 10 రూపాయలు పెట్టాడు. సుబ్బడి గిత్తకు బేరం కుదిరిందని సోమయ్యకు తెలియవచ్చింది. మర్నాడతను 100 రూపాయలు తీసుకుని సుబ్బడి ఇంటికి వచ్చి, ఇదిగో నిన్న మనం అనుకున్న మాట ప్రకారం 100 రూపాయలు తీసుకువచ్చాను, గిత్తనిచ్చేయి అన్నాడు. సుబ్బడు అతనితో, తమకు ధర నచ్చలేదని నిన్న పాపన్న గారు నాతో అన్నారు, అందుచేత గిత్తను రామయ్య గారికి అమ్మడానికి ఒప్పుకొని 10 రూపాయలు బయానా కూడా పుచ్చుకున్నాను అన్నాడు. అదేం మాట, ఒక చెంబ బేరం నలుగుతూ ఉండగానే గిత్తను నువ్వు రామయ్యకెలా అమ్మావు? ఇది పరువైన పనేనా? నువ్వు ధర చెప్పగానే సరేనని నీ దోసిట్లో డబ్బు పోస్తే బేరానికి ఒప్పుకున్నట్టు, లేకపోతే నేను బేరాన్ని మానుకున్నట్టా? నాకు నీ గిత్త అక్కర్లేదని నీతో చెప్పానా అని సోమయ్య చిందులు తొక్కాడు. నాకు మాత్రం ఏం తెలుసు బాబు, మీరు పాపన్న గారు అవతలికి వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారు, మీరటు నుంచి అటే వెళ్ళిపోయారు. పాపన్న గారు తిరిగి వచ్చి మీకు ధర నచ్చలేదని చెప్పారు. మీకు ధర నచ్చుతుందని, కొంటానని మళ్ళీ వస్తారని నేను కలగంటానా? మీరే చెప్పండి అన్నాడు సుబ్బడు. ఏడీ ఆ పాపన్న అని సోమయ్య అంటూ ఉండగానే రామయ్య పాపన్నను వెంటబెట్టుకుని రానే వచ్చాడు. నేను గిత్తబేరం వదులుకున్నట్టు సుబ్బడితో చెప్పావట, ఇదిగో సొమ్ము తెచ్చాను, గిత్తను నాకు ఇప్పించు అన్నాడు సోమయ్య పాపన్నతో. నన్ను తిట్టి వెళ్ళిపోయావు, ఆలోచిస్తున్నట్టు మాట మాత్రము చెప్పలేదు. బేరం నలుగుతున్నదని నేనెలా అనుకోను? కొనేవాడిలాగా ప్రవర్తించిన వాడు రామయ్య. గిత్తను చూశాడు, ధర తెలుసుకున్నాడు, దగ్గర ఉన్నది బయానా ఇచ్చాడు. అటువంటి వాడి కోసం 10 రోజులాగమన్నా అర్థం ఉంది. నీ బేరం అటువంటిది నేనెక్కడా చూడలేదు. ధర జాస్తి అన్నవాడివి, మరొక మాట చెప్పకపోతివి. ఆ ధరకే తీసుకోవడానికి ఇవ్వాల సిద్ధమైన వాడివి, మళ్ళీ వస్తానని నిన్న మాట మాత్రం అనకపోతివి అని అన్నాడు పాపన్న. సరే అది నా తప్పే, బేరమింకా పూర్తి కాలేదుగా, ఇంకో 10 రూపాయలు జాస్తి ఇస్తాను, గిత్తను నాకే ఖరారు చేయించు అన్నాడు సోమయ్య పాపన్నతో. రామయ్య మండిపడ్డాడు. అతను పాపన్నతో, పాపన్న ఇదా నువ్వాడే నాటకం, మా ఇద్దరి మధ్య పాట పెట్టి ఇద్దరినీ క్షవరం చేస్తావా అన్నాడు. అదా సంగతి అన్నాడు సోమయ్య. బాబు నా గిత్తను మీలో ఎవ్వరికీ అమ్మను. రామయ్య బాబుగారు నిష్కారణంగా పాపన్న గారి మీద నింద ఎందుకు వేస్తారు? మీరిచ్చిన 10 రూపాయలు మీరు పుచ్చుకొని మీ దారిన మీరు వెళ్ళండి అంటూ ఇంట్లో నుండి 10 రూపాయలు తెచ్చి రామయ్యకిచ్చేశాడు. సోమయ్య రామయ్య పాపన్నను కొరకొరా చూసి వెళ్ళిపోయారు. అంతలోనే మళ్ళీ హడావిడిగా వచ్చి, నాన్నా నాన్నా, ఎవరో అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి మన గొడ్లపాకలో దూరాడు, ఎవరైనా వచ్చి అడిగితే చెప్పవద్దని బతిమాలాడు అన్నది. మరుక్షణమే ఒక మనిషి వచ్చి పాపన్నను చూసి, ఏమండి ఇటుగా మా వాడగాని వచ్చాడా, మీరేమన్నా చూశారా అని అడిగాడు. వాడేం చేశాడు, ఎందుకు పారిపోయాడు అన్నాడు పాపన్న. నా కొడుకండి, వట్టి చవట, ఇంటి నుండి ఎవరికీ తెలియకుండా డబ్బు తీసుకుని బయలుదేరాడు, వాణ్ణి తరుముకుంటూ వస్తున్నాను అన్నాడా మనిషి. ఇంతలోనే సుబ్బడు గొడ్లపాకలోకి పోయి ఒక కుర్రాన్ని చెయ్యి పట్టుకుని తీసుకువచ్చాడు. వాడి పేరు మారన్న. వాడి తండ్రి కూలీ చేసుకుని బతికే మనిషి. మారన్న ఏ పని చెయ్యక జులాయిగా తిరుగుతాడు. దమ్మిడి సంపాదించలేని వెదవకు పెళ్లి మీద మనసు పోయింది. పెళ్లి చేసినా తన పొట్ట పోసుకోలేని వాడు పెళ్ళాన్ని కూడా ఎలా పోషిస్తాడు? అందుకని తండ్రి వాణ్ణి నానా తిట్లు తిట్టి అవమానించాడు. వాడికి అభిమానం అడ్డువచ్చి, నేను సంపాదించగలను డబ్బు, ఈనాటి నుండి నన్ను నువ్వేమీ పోషించనవసరం లేదు అని తండ్రి దగ్గర బీరాలు పలికి ఇంట్లో దాచి ఉంచుకున్న కొద్ది డబ్బు దొంగిలించి ఇంటి నుండి పారిపోయి వచ్చాడు. పాపన్న మారన్నను పరీక్షగా చూశాడు. కుర్రాడు బాగానే ఉన్నాడు.
పౌరుషం గలవాడే, అరువుగా బతికే అవకాశం దొరికితే బాగుపడవచ్చు. పాపన్న సుబ్బన్ని అవతలికి తీసుకుపోయి, వీడికి నీ కూతుర్ని ఇచ్చి చేస్తే ఎలా ఉంటుందంటావు అన్నాడు. వాడు పెళ్ళాన్ని ఎలా పోషిస్తాడండి అన్నాడు సుబ్బడు. దానికో ఉపాయం చేద్దాము. పెళ్ళి కానుకగా నేనొక ఒంటెద్దు బండి చేయించి ఇస్తాను. గిత్త ఉండనే ఉన్నది. బండి తోలుకొని వాడు 4 డబ్బులు స్వతంత్రంగా సంపాదించుకుంటాడు. అదే వాడికి నువ్విచ్చే వరదక్షిణ అనుకో. పెళ్ళికి పైఖర్చు కింద 10 కావాలంటే నేనే సర్దుతాను అన్నాడు పాపన్న. సుబ్బడికి ఈ ఆలోచన చాలా బాగున్నట్టు తోచింది. మారన్న తండ్రికి కూడా తన కొడుకు ఒడ్డెక్కడానికి ఇంతకన్నా మంచి మార్గం ఉండదనిపించింది. మారన్నకు మల్లీకి పెళ్లి జరిగింది. పాపన్న వధువుకు బండి చదివించాడు. మారన్న బండి తోలడం నేర్చుకున్నాడు. తాను పెంచి పెద్ద చేసిన గిత్త తన వెంటే ఉన్నందుకు మళ్ళీ మహా సంతోషించింది. ఇది ఈరోజు మన కథల పుస్తకంలో పరోపకారి పాపన్న కథలలో ఒక కథ. తిరిగి 38వ కథతో మళ్ళీ కలుసుకుందాం.